వినాయకుని పండుగ అప్పుడు 9 వద్దులు మండపాల కాడ అన్నదాన కార్యాలు నడుస్తుంటాయి. అట్లనే గుళ్ళు గోపురాల కాడ నిత్య అన్నదానం చేస్తుంటారు అనుకోరి, అది ఏరే ముచ్చట. ఇంకా కొన్ని జాగల్లా పెద్ద పెద్దోళ్ళ జయంతులు వర్ధంతులకు సుత అన్నదానం చేస్తారు. మా అంటే అన్నదానంలో ఏం పెడతారు, పప్పు కూర, కూరగాయలతోని ఇంకో కూర, ఇంత షారు, ఓ అప్పడం వేస్తే వేస్తారు. అంతే కదా, అంతే కదా. ఇక ఇటు చూడు రీ, అమ్మలక్కలు బంతిలు కూకొని తింటున్నారంటే ఏ పెళ్లి భోజనాలు అనుకునేరు, అన్నదాన కార్యంలో తింటుర్రు. మహబూబ్ నగర్ లో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని శనివారం మా సంబరంగా చేసిండ్రు శ్రీనివాస్ నగర్ కాలనీలంతా. అంతేకాదు, ఓ గోమాతకు శ్రీమంతం, ఇంకో 2 దూడలకు తొట్టెల కార్యం సుత చేసిండ్రు వేద మంత్రాల నడుమ. ఇక అచ్చిన వాళ్ళందరికి ఇట్లా అరిటాకుల్లో బంతి భోజనాలు పెట్టిర్రు అన్నట్టు. అట్లనే అంతటి చేసే అన్నదానం లెక్క కాదు. ఇక ఆర్గానిక్ ఫుడ్ పెడుతున్నామండి. ఇక్కడ మొత్తము ఎరువులు లేకుండా పండించినటువంటి ధాన్యంతోన పండించినటువంటి ఇక్కడ మన అన్నదానం చేస్తున్నాము. ఇక్కడ ఇంకోటి బంతి భోజనం పెడుతున్నామండి. అగనట, మందులు మాకులు కొట్టకుండా వెనకటి సేంద్రియ పద్ధతిలో పండించిన బియ్యం కూరగాయలతో వంట చేసి పెట్టిర్రట. పాత ఒక్కటి ఆర్గానికే. ఆఖరికి మిర్చి బజ్జీలు సూత. ఇంత పులిహోర, అన్నం, 2 కూరలు, తొక్కులు, స్వీట్లు పెట్టిర్రు. అంతకు ముందు భక్తులంతా అమ్మవారికి అభిషేకాలు, గోమాతలకు పూజలు చేసిర్రు. కొందరు పట్టుబాటలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఇక సేంద్రియ అన్నదానం ఈ ఒక్క తాపనే కాదు, గుడిలో ఏ కార్యమైనా ఇదే తరీకట. భక్తులకు ఏదో పెట్టినవా అంటే పెట్టినవన్నట్టు కాకుండా ఇట్లా బలంగల్లా తిండి పెడుతుర్రు అన్నట్టు.